ప్రజలకి స్వచ్ఛమైన మంచినీరు అందించడమే లక్ష్యమని కాలువల ఆక్రమణ సహించమన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. పాములు పర్రు పంట కాలువ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన గట్టు ఆక్రమణలతో కాలువలు కాలుష్యానికి గురవుతున్నాయని అన్నారు. రక్షిత మంచినీరు కొనుక్కుని త్రాగవలసిన పరిస్థితి వచ్చిందని, స్వచ్ఛమైన మంచినీరు అందించే పంట కాలువలుగా మార్పు చేసి చూపిస్తామని రఘురామ హామీ ఇచ్చారు. ఉండి కెనాల్ నుంచి పాములపర్రు వెంకటరాజుగూడెం ఆ రెండు గ్రామాలకు కెనాల్ నుంచి వాటర్ వెళ్ళే ప్రొవిజన్ గత 3-4 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మూసుకుపోయింది. ఆ కాలువ పక్కన ఆక్రమణల వలన ఇక్కడ అందరూ కూడా కొంచెం చెత్త అంతా తీసుకొచ్చి ఈ పంట కాలువలో వేసినందువల్ల వాళ్ళకి మంచినీరు కొనుక్కోవలసిన దుస్థితిలో ఉన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్న సోర్స్ చాలా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ రెండు గ్రామాల ప్రజలు వాళ్ళ మంచినీటి సమస్య చెప్పిన తర్వాత కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న కొద్ది ఆక్రమణలు, ఒక 20 మంది చేసిన ఆక్రమణల వలన 2000 మంది మంచినీరు కొనుక్కోవలసిన దారుణమైన పరిస్థితి వచ్చింది. అందుకని ఇమీడియట్గా వాళ్ళందరితో మాట్లాడి, ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా మాట్లాడి 2000 మందికి వచ్చిన కష్టాన్ని వాళ్ళకి వివరించి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండు